ఇదే వద్ద పక్కింట్లో ఏదో గొడవ జరిగినప్పుడు మెల్లగా మన చెవులు గోడకు పెడతాను చూడు ఇదే వద్దంట భలే ఉన్నారెంట్ బాబు ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామోస్ అండ్ మామీస్ క్షమించాలి టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది వర్షంలో తడిసాను ముందే ఇంతముందు ఇంత ముందు యాడ్లో విన్నప్పుడు ఒకప్పుడు మైకేల్ జాక్సన్లో ఉండే నీ హెయిర్ అని చెప్పేసి ఈ వర్షం ఏందో కానీ వర్షంలో తడిస్తే ఉన్న వెంటకలు ఊడిపోతున్నాయండి ఓకే ఇక వచ్చేసాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నాకు తెలిసి ఈ ఈరోజు పద్మజయ గారు చేయకుంటే ఖచ్చితంగా ఇంకో గంట కూడా ఎక్స్టెండ్ చేసేస్తాను హాయిగా రెండు గంటలు మనం మాట్లాడుకుందాం నో ప్రాబ్లం ఓకే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నాకు తెలిసి మీరు అందరు కూడా చాలా బాగుంటారు ఎందుకంటే మన ఇండియాలో కోవిడ్ మొత్తం తక్కువైపోయిందండి ఆల్మోస్ట్ థర్డ్ వేరియంట్ అది ఇది అని చెప్పేసి భయపెట్టించారు బట్ ఎక్కడో ఓ చోట చిన్న చిన్న ఇవి వస్తూ ఉన్నాయి నిన్న నాలుగు వందల కేసులు వచ్చాయి మొన్న అంతకంటే ముందు ఐదు వందల కేసులు వచ్చేసాయి మొత్తం ఇంకైతే తగ్గుముఖం పట్టాయి కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు కొందరు మాత్రం అతి జాగ్రత్తగా చేస్తున్నారు ఈ శానిటైజర్స్ రాసుకొని రాసుకొని చేతులన్నీ కూడా ఎర్రగా అయిపోయినాయి ముందే నా అందమైన చేతులు ఇవ్వాలి ఈ మాస్క్ కట్టుకొని 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 నా చెవులన్నీ కూడా ఎర్రగైపోయాయి ఓకే మనుషులకు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుందన్నమాట అలాగే వర్షాకాలం కాబట్టి ఇక వస్తుంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఎవరంతలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా గూటికి చేరుకోవాలని చెప్పేసి అందరు కూడా వెళ్ళిపోతున్నారనమాట ట్రాఫిక్ జామ్స్ అయిపోయి అందుకోసం ఒక పది నిమిషాలు నేను లేట్గా వచ్చేసాను మీరందరూ కూడా నన్ను క్షమించేసేయండి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడు వెంకీ మంకీకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు వెంకే హ్యాపీ బర్త్డే టు యూ సో ఇంకా ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజులున్నా కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వస్తుంది అని చెప్పేసి ఒక షాకింగ్ న్యూస్ వచ్చేసి నిజంగానే ఈ కన్నీళ్ల ద్వారా కరోనా వస్తుందా రాదా అని ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మా అమ్మతో ఈరోజు సరదాగా మాట్లాడాలి జోక్స్ చెప్పాలి ప్రతి ఒక్కరు ఇంకా ఏమైనా ఒక మంచి కొటేషన్స్ చెప్పొచ్చు అలాగే మామతోట చిన్న స్కిట్ వేయొచ్చు మామ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్కి మీ స్టైల్లో సమాధానం చెప్పొచ్చు ఇవన్నీ కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి అలాగే యూఎస్ఏ నెంబర్ వచ్చేసి నైన్ వన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ డబుల్ జీరో ఫైవ్కి యూకే నుండి డబల్ వన్ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ టూ డబల్ జీరో ఫైవ్ ఈ ప్రతి నెంబర్కి టూ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా నేను రెండు వేల ఐదులో పుట్టాను నేము పుట్టలేదు ఒక బార్బీ గోల్డ్ పుట్టిందనమాట అందుకోసం ఈ నెంబర్ తీసుకు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఒక రెండు ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం ఇంకా మా మామయ్య ఏం మాట్లాడలేదు నిన్న మొన్న నుండి చాలా సైలెంట్గా ఉన్నాడేంటి మామగారు అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాజా దుస్థితి ఏదైతే ఉందో ఈ యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కారణం అని చెప్పేసి మాది మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు ఇలా చేసినందుకు బైడెన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మండిపడ్డారు యుఎస్ చరిత్రలోనే బైడెన్ తీరు ఒక ఫెయిల్యూర్గా నిలిచిపోతుందన్నారు అటు కరోనా కట్టడి ఇమిగ్రేషన్ ఆర్థిక ఇంధన విధానాలపై బైడెన్ తీరు తీవ్రంగా విమర్శించారు తన అధికారంలో ఉండి ఉంటే సైన్యం విరమింపు ప్రక్రియ శాంతియుతంగా జరిగేదని చెప్పేసి అన్నారు కానీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని వేల డాలర్లు మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు మొత్తం విరమించుకున్నారు కానీ పాపం అక్కడ మహిళలను చూస్తుంటే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మహిళలు ఖచ్చితంగా బురకా వేసుకోవాలి బయట తిరగడానికి వీళ్లేదు ఒకవేళ బయట తిరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరో ఒక వాళ్ళ నాన్నగారో వాళ్ళ ఆయననో వాళ్ళ అన్నయ్యనో వాళ్ళ తమ్ముడో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అలాగే పన్నెండేళ్ళు పైబడిన వారికి డెఫినెట్గా పెళ్లి చేయాలి అని చెప్పేసి తాలిబాన్లో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అలా ఇళ్లల్లో చొరబడి మహిళలు వేధిస్తున్నారు అలాగే ఇంట్లో అవి అవివాహితులుగా ఎవరన్నా ఉంటే పన్నెండేళ్లకే వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పేసి అంటున్నారు అలాగే పన్నెండేళ్ల నుంచి నలభై ఐదేళ్ల మహిళను తమకిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారనమాట పురుషులందరూ కూడా గిడ్డాలు పెంచుకోవాలి అసలు ఆ ఫ్లైట్ యుఎస్ ఫ్లైట్ అలా వెళ్ళిపోతుంటే అంతమంది ఆ ఫ్లైట్లో ఎక్కడానికి ప్లేస్ లేక రెక్కల మీద కూర్చుంటున్నారు సైడ్కి పట్టుకుంటున్నారు పాపం చూస్తే భలే జాలేసిందండి నాకు ఆఫ్ఘనిస్తాన్ మీద కోపం వచ్చేసింది నాకు ఇప్పుడు అంత కష్టపడి యుఎస్ వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు అరే మీరు పోరాడాలి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఆయుధాలన్నీ కూడా కొన్ని కోట్ల మిలియన్ డాలర్లు వాల్యూ చేసే ఆయుధాలన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళకు యుద్ధ విద్యాలన్నీ కూడా నేర్పించేసి వస్తే జస్ట్ వీళ్ళు విరమించుకోగానే వాళ్ళు రావడం జస్ట్ వీళ్ళు హ్యాండ్సప్ అని చెప్పేసి చేతులు తేయడం అనేది నో నాకు ఇటువంటి నాకెంతో లోకల్ న్యూస్ ఇష్టపడతుంది కానీ ఇంటర్నేషనల్ బాగా ఇష్టం మన ఇంట్లో ఏమి న్యూస్ ఉండో అర్థం కాదు కానీ పక్క న్యూస్ మాత్రం భలే తెలిసిపోతుంది నాకు ఓకే అలాగే ఇంకొక ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటి సార్ ఒకటి చెప్పావు ఇంకో మరి రెండోది ఏంటరా అంటే రెండవది చాలా ఈజీ చాలా కూల్ అనమాట ఇవాళ ఇప్పుడు ఎవరైనా అమెరికా నుండి ఇండియాకి వచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కరోనా నేపథ్యంలో భారత ప్రయాణికులపై విధించినటువంటి ఆంక్షలను అమెరికా తగ్గించింది భారత్ను లెవెల్ ఫోర్ నుంచి లెవెల్ టూలోకి తీసుకొచ్చిందనమాట అంటే సెకండ్ వేవ్ సమయంలో భారత్పై లెవెల్ ఫోర్ ఆంక్షలు వాళ్ళు విధించడం జరిగింది ఆ సమయంలో తమ దేశ పౌరులను ఇండియాకి రానివ్వకుండా నిషేధించింది ప్రస్తుతం లెవెల్ టూలో భారత్కు అమెరికన్లను అమెరికన్లు వెళ్ళొచ్చు అని చెప్పేసి తెలియజేశారు అయితే అమెరికన్లు ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు హైదరాబాద్కు మాత్రం సూపర్గా రావచ్చు అని చెప్పేసి ఓకే సో ఇక మరి ఇక సీజన్లో పెళ్ళి స్టార్ట్ అయిపోయింది బంధువులు వాళ్ళు వీళ్ళు వంటలు రకరకాలుగా తెలుసు కదా మీకు పెళ్ళి గురించి పెళ్ళి స్టార్ట్ అయింది ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది ఎంగేజ్మెంట్ ఇంకొక పది రోజులు ఉంది అనగానే ఎనలేనటువంటి ఆనందం సంతోషం ఈ టైంలో చేతులకు గోరింటాకు పెట్టుకొని పారాన్ని పెట్టేసుకొని అలా డ్రెస్సింగ్లు షాపింగ్లు జ్యువెలరీ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు తర్వాత ఫంక్షనల్స్ దొరికితే దొరికో అని చెప్పేసి ముందే హాల్ బుక్ చేసుకుంటారు పెళ్లి హడావుడి స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో బంధువులు వచ్చేస్తారు లాస్ట్కు పెళ్ళి అయిపోద్ది ఒక దగ్గర రీసెంట్గా నేను పెళ్ళికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది అసలు అమ్మాయి ఇంకా పెళ్లి మంటపం నుండి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే ఎనలేనటువంటి ఏడుపులు అందరూ ఏడుస్తున్నారు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఏడుస్తున్నారు వాళ్ళ నాన్నగారిని మాత్రం అసలు ఆయన పట్టుకునే వశం కావట్లేదండి అంత బాగా ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్నగారు నేను వెళ్ళేసి ఆయన భుజం మీద చేసేసాను సార్ ఎడ్వకెంట్ సార్ అమ్మాయి మంచి ఇంటికి వెళ్తుంది అబ్బాయి బాగా చూసుకుంటాడు చాలా మంచివాడు ఎందుకు ఏడుస్తున్నారు సార్ అని ఇంకా ఏడుస్తున్నాడు ఆయన ఓ ఆ గుండెలన్నీ కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట నాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది కిడ ఏంటి అని లాస్ట్కు ఇక అమ్మాయి కార్ ఎక్కింది అందరం కూడా భరత్ డాన్స్ చేశాము అమ్మాయి కార్ ఎక్కింది వెళ్ళిపోతుంది సడన్గా కార్ ఆగింది వాళ్ళ నాన్నగారు ఇంకా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ఏడుస్తున్నాడు ఈ బాధ తట్టుకోలేక వాళ్ళ అమ్మాయి కారులోంచి దిగేసి వాళ్ళ నాన్నగారి చేతిలో ఒకటి పెట్టింది అనమాట పెట్టగానే అప్పటి వరకు ఏడ్చినటువంటి నాన్నగారు ఎంత ఆనందంగా ఎగిరి గంతేశాడు ఇంతకీ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారి చేతిలో ఏమిచ్చింది అది చూసి వాళ్ళ నాన్నగారు ఎందుకంత ఆనందంగా ఉబ్బితబ్బిబ్బైపోయారు అప్పటి వరకు గుండెలన్నీ బాదుకొని బిడ్డా నువ్వు వెళ్ళిపోతున్నావా బిడ్డ ఇన్ని రోజులు నేను చాదుకున్నాను బిడ్డ నేను ఎప్పుడు ఏమనలేదు నీకు ఏది కావాలంటే అది చదివిచ్చాను అది చేశాను ఇది చేశాను ఈ రోజు నువ్వు వెళ్ళిపోతున్నావు నేను తట్టుకోలేకపోతున్నాను అది ఇదని ఏడ్చిన అతను సడన్గా ఆ అమ్మాయి కార్దిగ్ వచ్చేసి నాన్నగారికి ఒక హగ్గిచ్చి నానా అని చెప్పేసి మీరు ఏడవద్దు నాన్న ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి చేతిలో ఒకటి పెట్టిందనమాట పెట్టగానే అప్పటి వరకు బోరున విలపించినటువంటి నాన్నగారు ఎగిరి గంతేసి నవ్వుతున్నాడు ఇంతకీ ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారి చేతిలో ఏమి ఏమిచ్చి ఉంటుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి దీనికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఏదంటే అదే ఇక రెడీయా వన్ టూ త్రీ ఫోర్ గో ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నాకు ఒక కళ ఉండే ఆ కళ నిజం కాబోతుంది యా ఏంటి ఏం కళ ఏం నిజంగాబోతుందంటే నాకు ఎప్పటి నుండో ఈ ఫ్లయింగ్ కార్స్ అంటే చాలా ఇష్టం ఆకాశంలో అలా అలా ఫ్లైయింగ్ చేసుకుంటూ కార్లో వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఈ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అలాగే ఈ గేర్ లైట్ అలా అవి ఇవి నాకు నచ్చాయి ఓకే అందుకోసం అని చెప్పేసి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది మరోవైపు ఆకాశంలో ఎగిరే విమానాన్ని సిద్ధం చేస్తున్నారు స్టార్టప్ కంపెనీలు చెన్నై బేస్డ్ వినతా కంపెనీ ఎగిరే కార్ల తయారీలో కీలక అడుగు వేసింది ఎగిరే కారు కాన్సెప్ట్ డిజైన్ పూర్తయిపోయింది కారు నిర్మాణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అన్నీ అనుకూలిస్తే ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఐదున లండన్ జో లండన్లో జరిగే హెలిటెక్ ఎగ్జిబిషన్లో ఈ కార్ దర్శనమే ఉందన్నమాట దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి ఇటువంటి ఈ ఫార్ములా అంతా తీసుకెళ్ళి ఆ ఎలన్ మాస్క్ ఇవ్వడమో లేకుంటే మొన్న ఈ వాళ్ళు వెళ్ళొచ్చారు కదా వాళ్ళకి అక్కడికి వాళ్ళకి ఇచ్చినా కూడా ఇటువంటి వాళ్ళు మంచిగా వేసుకుంటారు కదా జఫ్ బెజోస్ వాళ్ళందరికీ అక్కడి వరకు తీసుకెళ్ళాలి ఏమవుద్ది లేదంటే మన నీతా అంబానీకి ఇచ్చారనుకోండి ఇది ఈ కాన్సెప్టు చక్కగా వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు మనకి ఎగిరే కార్లు వచ్చేస్తాయి ఒకవేళ ఎగిరే కార్ వస్తే అవి ఫస్ట్ ఎక్కడికి వస్తుంది ఏంటో మనం తెలుసుకుందాం సుగుణ గారు నమస్తే అమ్మా నమస్తే సార్ బాగున్నానండి ఎగిరే కారు కనుక మీకు ఇచ్చారనుకోండి మీ మీరు ఎక్కడికి వెళ్తారో ఆ కార్ మీద ఎక్కడైనా అంటే వెళ్ళిపోవచ్చు అదే ఎక్కడికి వెళ్తార మీ అమ్మ దగ్గరికి వెళ్తారా మీ నాన్నగారి దగ్గరికి వెళ్తారా మీ బంధువుల దగ్గరికి వెళ్తారా హిమాలయ మైత్రి దగ్గరికి వెళ్తారా మైత్రి అంటున్నామ్మా మైథిలి మైథిలి గారి దగ్గరికి వెళ్తారా హిమాలయాల్లోకి అవసరం లేదు మీకు హిమాలయాలకు వెళ్ళాల్సిన మీరు మామూలుగానే వెళ్ళిపోవచ్చు మీరు అంతే ఎందుకు

ఫస్ట్ ఫ్లయింగ్ కార్ రాబోతుంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఐదున మీకు సుడోకు ఆడొచ్చా పాపులర్ బజిల్ గేమ్ సుడోకు సృష్టికర్త మాకీ కాజీ మాకీ కాజీ పాపం ఆయన లేరండి ఆయన నిన్న టోక్యో మెట్రో ప్రాంతానికి చెందినటువంటి మిఠాకా సిటీలో ఆయన సుడోకు సృష్టికర్త ఆయనే అనమాట మాకు తెలిసిన ఒక ముసలావిడ ఉంటుంది ఇప్పటికీ సుడోక ఆడుతుంటది ఆ ఈనాడు బుక్ రాగానే తీసుకొని మెల్లగా ఇక ఆడుతూ ఉంటుంది ఆమె ఆమె ఆడుతూ ఉంటుంది ఒకసారిగా నేను ఏం చేశానంటే ఒక సుడొక బుక్ ఒకటి ఫుల్ ఒక రెండు వందల మూడు వందల పేజ్ ఉంటుంది అది అవన్నీ కూడా తీసుకొచ్చిస్తే ఆమె ఐదులాల బంగారం పెట్టినంత సంతోషంగా ఎంత ఆనందపడిపోయిందో ఎంత సంతోషపడిపోయిందో అంటే ఎవరి ఆనందం అందులో వెతుక్కుంటారండి వాళ్ళు నిజమేమో అమ్మ రెడీ ఏం చేశారు మీ ఇంట్లో ఈ రోజు డిన్నర్ కి ఏం చేశారు నేను ఇప్పుడే వచ్చాము పెళ్ళికెళ్ళేసి నల్లింగారి ఇంటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాము పెళ్ళికెళ్ళి వచ్చారా ఎవరు పెళ్లి ఏంటి ఏమేం పెట్టారు పెళ్లిలో బంధువులు పెళ్లికెళ్ళొచ్చా మావా తిన్నారు అక్కడే ఆ తిన్నాము ఓకే ఏమేమి పెట్టారు పెళ్లిలో పెళ్లిళ్లో మామూలు మామ వెజిటేబుల్ రైస్ ఇంకా మాములుగా సాంబారు అవే కదా మామ పెడతారు స్వీట్ అక్కడ పెదమ్మలుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తాను అప్పగింతలు పెళ్లి కాదు మామ రేపు ఉదయం పెళ్లి ఉదయం పెళ్లి మామూలు మా చెల్లి వాళ్ళు ఇప్పుడు పాప మ్యారేజ్ చేయాలని చూస్తున్నాం కదా మా చెల్లి ఇప్పటి నుంచే రేపు బావని ఎట్ట కంట్రోల్ చేయాలి అని వాళ్ళకి ఇప్పటి నుంచే టెన్షన్ అయిపోయింది మామ అయ్యయ్యో అట్లా కంట్రోల్ చేయడం ఎంత కంట్రోల్ చేయాలి ఆడవకుండా బాగలేదు అని చెప్పి వాళ్ళకి ఇప్పటి నుంచే టెన్షన్ అయిపోయింది బావ మనసు తెలుసుకోవాలి ఆయనకి ఏవే గేమ్స్ అంటే ఇష్టము ఏంటి గేమ్స్ మా అమ్మాయిని పంపియ్యాలంటే బాధ కదా మామా మాకంటే కూడా మగవాళ్ళు ఎక్కువ ఏడేస్తారు మామా అవునండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పెళ్లిలో కూడా అంకుల్ చాలా బాగా ఏడుస్తున్నాడు ఆ అమ్మాయి వచ్చేసి ఒక చిన్న పేపర్ ఇచ్చిందన్నమాట అది ఇష్టం కార్డు మా మా తెలుసు రియల్గా ఏటీఎం కార్డు కాదు ఏటీఎం కార్డు కాదు క్రెడిట్ కార్డు కాదు చిన్న పేపర్ ఇచ్చింది ఆ పేపర్ లో ఆయన చదువుకొని ఆనందపడిపోయాడు ఆయన ఏం రాసింది అని క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు అందరు చెప్తారు అది కాదు నాకు కావాల్సిన ఆన్సర్ అందరూ నేను ఇట్లా క్వశ్చన్ ఏం ఆన్సర్ ఇది ఆల్రెడీ వీడు ఎప్పుడో అడిగాడు లే అన్నట్టు అనుకుంటున్నారు అది కాదు ఆన్సర్ ఐ సెట్ పేపర్ పేపర్ ఇచ్చారు ఆ పేపర్లో ఆయన అది ఓపెన్ చేసి చదువుకొని ఏ అని చెప్పేసి ఆనందంగా ఎగిరి గంతేసాడు అనమాట ఇక నీ బాధ్యత అయిపోయింది డాడీ తన బాధ్యత తీసుకుంటాడని రాసిందేమా చాలా దగ్గరకు వచ్చేసారు ఇప్పుడు ఆన్సర్ అయితే ఒక నిమిషం ఉండు కంప్యూటర్ మహాశయ ఇక నీ బాధ్యత అయిపోయింది డాడీ అతనే బాధ్యత తీసుకుంటాడు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏంటండి లేదు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అయితే కాదు దట్స్ రాంగ్ ఆన్సర్ ఆ కంప్యూటర్ మరి బయటకు వచ్చి రెండు చేతులతో నన్ను చంపించాలి గుట్టిపోయింది ఏం ఆన్సర్ రాదే అని చెప్పేసి మీరు ఆలోచించి నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సరేనా సుగుణగర్ ఆల్ రైట్ థ్యాంక్ యూ మ్యామ్ మరి మై డియర్ మామాజ్ అండ్ మామీస్ పెళ్లి జరుగుతుంది పెళ్లి కూతురు వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా బాధకరమైనటువంటి పరిస్థితి అలాంటి సమయంలో ఆమె ఇమ్మీయట్గా వచ్చేసి ఒక ఒక పేపర్ వాళ్ళ డాడీ చేతిలో ఇవ్వగానే ఆ పేపర్ చదువుకొని హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఎగిరి గంతేసాడట ఇంతకీ పేపర్లో ఏం రాశాడు పేపర్లో ఏం రాసింది ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు నేను ఒక పాట ఇస్తున్నాను మీకోసం ఈ పాటలో హీరోయిన్ లాస్ట్కు హీరో చేతిలో పాట అయిపోయేంతలోపు హీరో చేతిలో అంటే ఈ హీరోకి కరెక్ట్గా హీరో చేతుల దగ్గర ఒకటి పెడుతుందన్నమాట ఇంతకీ ఏమై ఉంటుంది ఐ రిపీట్ ఇప్పుడు వచ్చే సాంగ్లో ఇది చాలా పాపులర్ సాంగ్ ఇది ఏ కానీ మీ అందరికి కూడా తెలుసు ఓ ఇది ఇది ఆ సినిమాలో కదా అని చెప్పేసి ఓకే ఏ సినిమాలో ఆ హీరోయిన్ హీరోయిన్ మార్నింగ్ లేచి శ్రావణ మాసం చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోయి బాగా రెడీ అయిపోయి మంచి శారీలో వచ్చేసి ఆ టవల్ అట్లనే ఉంచుకుంటుంది ఆయన దగ్గరికి వచ్చేసి వేడి వేడి టీయో కాఫీయో ఇస్తుంది ఇచ్చిన తర్వాత పక్కనే ఒకటి పెట్టి వెళ్ళిపోతుందన్నమాట ఇంతకీ ఈ పాటలో టీ కాకుండా హీరోకి ఒకటిచ్చేసి ఆ హీరోయిన్ వెళ్ళిపోతుంది ఏంటో గెస్ట్ చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ మెసేజ్ చేయండి ఇది కనుక మీరు చెప్పారనుకో మీరు తోపండి ఇక హే మామాజ్ అండ్ మామీజ్ వెల్కమ్ బ్యాక్ ఎస్ చాలామంది రకరకాలుగా ఆన్సర్లు పంపిస్తున్నారు ఆల్ ఆఫ్ యూ యాజ్ ఆఫ్ నో రాంగ్ ఆన్సర్ ఎలా అంటే వచ్చిండమ్మ అనే ఈ పాటలో టీ ఇచ్చేసి గోడ మీద ఆమె చేతిలోంచి వెళ్ళి గోడ మీద ఒకటి పెట్టేసి వెళ్ళిపోతుంది అది చూసి టీ దాక్కుంటే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతకీ ఏంటది సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా నా తరపు నుండి ఇది కనుక మీరు చెప్పారనుకోండి డెఫినెట్గా నేను మీకు గిఫ్ట్ ఇస్తానండి ఇట్స్ మై ప్రామిస్ సో ప్రాపర్టీ డీటెయిల్స్ మైట్ బీ అని చెప్పేసి ఫస్ట్ ఆన్సర్కి మణి గారు ఫ్రమ్ యుఎస్ఏ ఆన్సర్ పంపించేశారు దట్ మే నాట్ కరెక్ట్ మ్యామ్ అది కరెక్ట్ కాకపోవచ్చు అలాగే హీరోయిన్ ఏమిస్తుంది అంటే కిసి ఇస్తుంది అని చెప్పేసి అన్నారు ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఈ పాటలో వచ్చిండమ్మ వచ్చి సచ్ బ్యూటిఫుల్ సాంగ్ నాకు ఎంత ఇష్టమో అసలు ఈ పాట అంటే అంటే నా నేను అనుకునేవాడిని మనకు కూడా ఇట్లుంటే బాగుంటుండే కదా మా బేబీ కూడా అలా టీ ఇచ్చేసి ఆ గోడ మీద అటువంటిది ఒకటి పెడితే బాగుండు కదా అని అలా బయటకు వచ్చేసి టీ ఇచ్చేసి అలా గోడ మీద అది ఆ రెండు పెట్టిస్తుంది అనుకో ఎంత ఆనందం ఎంత సంతోషం అసలు ఇతక ఆ పాటలో ఎండింగ్లో ఉంటుంది ఆమె టీ ఇచ్చేసి గోడ మీద ఒక రెండు ఐటమ్స్ పెడుతుందన్నమాట పెట్టేసి ఆమె లోపలికి వెళ్ళిపోద్ది ఇంతక ఆ గోడ మీద ఏం పెట్టింది ఏంటి అనగానే మన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి పాట మొత్తం రకుండా సరన్న లాస్ట్ వరకు కర్సర్ తీసుకెళ్ళి చూస్తారు దొంగలు మీరు చూస్తున్నారు మీ మనసు నాకు తెలియదేంటి అలాగే ఎవరు మావా మా మామ వెంకట్రావు మామ నువ్వు సూపర్ మామట్రావు మామ సూపరు నాకు తెలిసి మనీ మ్యామ్ ఇంకా నాకు తెలిసి మనీ గారు యూట్యూబ్లో చూడనట్టున్నారు అలాగే ఎస్ఎస్ నాయుడు ముద్దు అని చెప్పేసి పెట్టేశారు మామ రాంగ్ ఆన్సర్ మామ ఫస్ట్ అందరికంటే స్పందించిందే మీరు అలాగే మా తల్లా రవీందర్ మామ ఛానల్ తర్వాత మెసేజ్ చేశాడు హాయ్ మామ మహేష్ గుడ్ మార్నింగ్ అని మామ వెరీ 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 గుడ్ మార్నింగ్ టు యూ అండ్ పేపర్లో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ క్రై అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ హీ విల్ క్రై అని చెప్పేసి వా వెంకట్రావు మాత్రం అర్థమైపోయింది మావకి గీత గోవిందం అనే మూవీలో ఓకే గీత గోవిందం అనే మూవీలో వచ్చిండమ్మ అనే సాంగ్లో హీరోయిన్ హీరోకి టీ ఇచ్చిన తర్వాత గోడ మీద ఒక రెండు ఐటమ్స్ పెట్టిందండి ఇంతకు ఆ రెండు ఐటమ్స్ ఏంటో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి నేను ఒకటి మంచి రియాలిటీ షో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను మన రేడియోలో పార్టిసిపెంట్స్ అందరు కూడా ఉంటారు ఇందులో ఇటువంటిది ఒకటి ఐమ్ కమింగ్ అప్ బట్ ఓన్లీ వన్ డే ఉంటుంది అది ఎక్కువ రోజులు కాకుండా ఇతకి ఏమై ఉంటుంది సరదాగా మెసేజ్ చేయొచ్చు కదా చూసిన తర్వాత నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ ప్రవాసాంధ్రుల గుండె తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో కంగ్రాచ్యులేషన్స్ పూర్ణ గారు ఫ్రమ్ అమెరికా అండ్ అలాగే నాయుడు గారు మణిగారు నల్నీ గారు కంగ్రాచులేషన్స్ అండి బట్ పూర్ణ గారు ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు చివరి కాలర్ వీళ్ళతో మాట్లాడి మనం చక్కగా సైన్ ఆఫ్ చేద్దాం నెక్స్ట్ ఆస్ట్రేలియా నుండి ఒక స్పెషల్ ఆర్జే చేయబోతున్నారు షో హలో హలో నమస్తే అండి మామగారు నల్లి నల్లికుమారి నమస్తే అండి నల్లికుమార్ గారు ఎలా ఉన్నారు మ్యామ్ చాలా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి నల్లి గారు మీరు పెళ్లి లేమని అటెండ్ అయ్యారా లేదు సార్ నేను పిలిచినా కూడా వెళ్ళట్లేదు సార్ ఎందుకు అనేసి వెళ్ళట్లేదు సార్ ఆ గుంపుల్లోకి వెళ్ళాలంటే నాకు ఇంకా భయం తగ్గలేదు సార్ మార్నింగు మా మమ్మీ వచ్చేటప్పుడు మా మమ్మీ వచ్చేటప్పుడు మహేష్ వచ్చేటప్పుడు ఏదైనా తీయగా ఉండడానికి తీసుకొని రా అని చెప్పేసి అన్నది అనమాట ఇష్టం తీపంటే అయితే నేను ఆ బస్ లో నిలబడ్డాను ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చిన పక్కన నిలబడిందండి నాకు వద్దు సార్ అదే బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చి పక్కనే నిలబడింది నేను అడిగాను హలో అండి అయ్యండి హాయ్ అయ్యింది బై వే దిస్ ఈజ్ మహేష్ ఓకే మై నో యో గుడ్ నేను ఐమ్ ఐమ్ సో అండ్ సో సో అండ్ సో అండ్ ఓకే మ్యామ్ మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా అని అడిగాను అంటే ఎందుకు అని అడిగింది ఏం లేదు మా మమ్మీ వచ్చినప్పుడు స్వీట్స్ తీసుకొని రమ్మంది ఒకసారి వస్తారా ఆ అమ్మాయి పక్కనే అమ్మాయి స్టాప్ లో పక్కనే ఉంది అన్న తర్వాత అడిగాను మీ నాన్నగారికి ఏమైనా వైన్ షాప్ ఉందా అని అడిగాను అంటే లేదు ఎందుకో అన్నది మరి మీ కళ్ళు కళ్ళు ఏంటండి అంత మత్తుగా ఉన్నాయా మళ్ళీ ఆ కాదు అంది ఆ తర్వాత వైన్ షాప్ లేకుంటే కూరగాయలు ఏమన్నా కూరగాయల వెజిటేబుల్ షాప్ ఏమన్నా ఉందా మీ నాన్నగారికి అన్నాను అంటే ఎందుకో వాడి మొత్తం కూరగాయలు ఓకే నో ప్రాబ్లం ఇక మనం ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఓకే మరి పెళ్ళి పెళ్ళి అందులో ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ నాన్నగారికి ఒక పేపర్ ఇచ్చింది ఆ పేపర్ పేపర్లో ఏం రాసింది మరి ఇందాక చెప్పాను అది చూసి మా అమ్మ సిగరెట్ మ్యాచ్ బాక్స్ పెట్టేళ్ళిందని టీ ఇచ్చాక అది విన్నారా మీరు మెసేజ్ చేశారు మీకంటే ముందు కూడా ఇద్దరు ముగ్గురు చెప్తాను చెప్పండి నేను నేను అట్లా నేను ఫీల్ అవనండి దీంట్లో ఏం పెట్టి ఉంటదంటే నేను ఊహించుకోవడం చెప్పిన వినండి ఒక కాగితం మీద రాస్తానమాట డాడీ నీకు ఇదే ఆఖరి ఏడుపు రేపటి నుంచి ఆయన ఏడుస్తారు అని చెప్పి రాసి ఉంటదేమో అనుకోండి ఇదే నీకు ఆఖరి ఏడుపు రేపటి నుంచి ఆయన వంతు డాడీ అంటే ఆన్సర్ బాగుంది ఇది కూడా మన తల్ల రవీందర్ మామస్ నుండి సేమ్ ఆన్సర్ పంపించారు గెలిపిస్తాను గెలిపిస్తాను సమయం పడుతుంది ఊరికి కాదు ఊరికనే కొద్ది రోజులు టైం పడుతుంది దేనికైనా కూడా అలాగే మరి ఆ హీరోయిన్ లాస్ట్ గోడ సిగరెట్ మ్యాచ్ బాక్స్ మామా సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంటది టీ తాగాక కొంతమందికి అతనికి సిగరెట్ అంటే ఇష్టం చెప్పి దొంగతా అని చెప్పి దొంగచట్టుగా తీసుకొచ్చి అక్కడ పెట్టి కాల్చుకో అని చెప్పి ఇస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా సీన్ అసలు అది అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు హీరో ఆ డైరెక్టర్ ఎలా షార్ట్ తీసాడో అదే కానీ సచ్ ఏ బ్యూటిఫుల్గా తీయడం జరిగింది సో మరి మొత్తానికి అయితే మీకు పూర్ణ గారికి అలాగే మన నా మామ పేరు ఏం పేరు వెంకట్రావు గారు లంక గారికి సో ముఖ్య ముగ్గురికి మంచి ప్రైజ్ వచ్చేసింది కంగ్రాచ్యులేషన్స్ ముగ్గురికి ఎందుకంటే ముగ్గురు పంపించారు ఈరోజు చాలా పర్ఫెక్ట్గా మీరేమో కాల్ చేసి ఆన్సర్ చేశారు అండ్ అలాగే పూర్ణ గారు మీ అందరికంటే ఫస్ట్ పంపించారు అలాగే మామ పంపించాడు వెంకట మామ పంపించాడు అలాగే మీరు పంపించారు డెఫినెట్గా మీ గిఫ్ట్ ల్యాండ్ ఎక్కడ పోవు మీరు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు గిఫ్ట్ ప్యాక్ రెడీగా ఉంటుంది సరేనా వైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లిగారు బాబాయ్ అండ్ టేక్ కేర్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది నెక్స్ట్ కమింగ్ అప్ ఇందుగారు ఫ్రమ్ ఆస్ట్రేలియా నుండి మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మన షోలో సమయం అయిపోయింది రేపు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మహేష్ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు ఏమండి ఎప్పుడన్నా ఏనుగెక్కారా అలా మీరు ఏనుగు మీద అలా ఊరేగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా అలా నేను కూర్చొని ముందు మీరు కూర్చొని ఏనుగు మీద అలా 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 బ్యూటిఫుల్ ప్లేస్లన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే